నిర్గమకాండము 8వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ జరిగినటువంటి సందర్భము లేదా సంఘటన ఏమిటంటే, మోషే దేవుని యొక్క నడిపింపు మేర ఐగుప్తులో ఉంటున్నటువంటి ఇస్రాయేలు ప్రజలను విమోచించే సమయము. ఆ విమోచించడానికి సూచక క్రియలు ఫరో ఎదుట యెహోవాయే దేవుడని నిరూపణ చేయడానికి సూచక క్రియలు చేయబడ్డవి. అదే విధముగా అక్కడ నుండి విమోచించే క్రమములో మోషే అహరోనులు వెళ్ళి ప్రతిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్రాయేలుల పక్షమున మాట్లాడుచుండగా ఫరో తన హృదయమును కఠినపరుచుకుంటున్నాడు. కఠినపరుచుకున్న ఫరోను యెహోవా దేవుడు చూచి తన ప్రజలను విమోచింపదలచి ప్రతిసారి కూడా ఒక తనదైనటువంటి శిక్ష ఒక తెగులు రూపంలో పంపిస్తున్నాడు. మీ అందరికీ తెలిసినదే, ఒక 10 తెగుళ్ళు పంపించడం జరిగినది. ఆ 10 తెగుళ్ళు కూడా మొదటిది మరి కర్రతో ఏటి నీటిని కొట్టడము, తన యొక్క పట్టుకున్న కర్ర పట్టుకున్న చేతిని ఆ యొక్క ఐగుప్తు జలములు ఎక్కడ ఉంటున్నావో గుంటలు కానీ పాత్రలు కానీ ఏరులు కానీ నదులు కానీ తన చెయ్యిని చాపగా సమస్తము కూడా ఏమైపోయిందంట, నీరు రక్తముగా మారిపోవడము. తర్వాత అదే నీటిలో నుండి కప్పలను రావడము, ఆ దేశపు ధూళిని కర్రతో కొట్టగా పేలుగా మారడము, ఆ తర్వాత ఆ ఈగలు రావడము, ఈగలు, ఆ తర్వాత బొబ్బలు పొక్కులు వంటివి రావడము, తర్వాత పశువులు చనిపోవడము, వడగళ్ళు, ఆ తర్వాత మిడతల దండు, చీకటి, ఇవన్నీ కూడా వరుస క్రమంలో 10 తెగుళ్ళు కూడా మనం చూస్తున్నాం కదా అని ఒక తలంపు పుట్టింది ఈ వాక్యము నేను చదువుకుంటా ఉంటే. అభ్యంతరాలను అధిగమించి ప్రభువుని ఆరాధించి ఆత్మీయంగా బలపడు, ఆశీర్వదింపబడతావు. ఇది కొంచెం పెద్దగా ఉన్నా చాలా అవసరమైనటువంటి విషయమే. ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడే కాదు అవంతరాలు మనము మొదటి నుండి లేదా బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కూడా మనము చూడవచ్చు. నేటికి కూడా ఈ క్షణం వరకు కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా విమోచన పొందిన తర్వాత మోషే నాయకత్వంలో బయలుదేరిన వారు యెహోవా దేవుని యొక్క పిలుపు మేర మోషే సీనాయి అరణ్యము పైకి వెళ్తాడు మాట్లాడడానికి ధర్మశాస్త్రం ఇచ్చే సమయంలో. 40 దివారాత్రములు మోషే కనబడకపోయేసరికి యెహోవా దేవుని ఆరాధించవలసిన ప్రజలందరూ కూడా యెహోవా దేవునికి ఆరాధనలు నిలపక చేయక నిలిపేసేసి వేరే దేవతను చేసుకొని ఆరాధించడం, అంటే ప్రభువుని ఆరాధించడానికి భంగపాటు, అభ్యంతరం అన్నమాట. ఇది ఒక సంఘటన ఇశ్రాయేలీయుల చరిత్రలో. మరి ఒక సంఘటన ఏమిటంటే, అహాబు రాజు యొక్క భార్య మీకు తెలుసు కదా, యెజెబెలు. యెజెబెలు కూడా బయలు దేవతను పరిచయం చేసి ఉన్నతమైనటువంటి బలిపీఠములను కట్టి యెహోవా దేవుని యొక్క బలిపీఠములన్నీ కూడా కూల్చివేసి ఆరాధనలు జరగకుండా చేసింది యెజెబెలు రాణి. ఆ సమయంలోనే కదా ప్రవక్త ఏలియా పారిపోతూ ఉంటే అప్పుడు దేవుని దూత ఆ కాకోలముల చేత ఆహారము ఇవన్నీ కూడా జరిగినవి. ఆ సందర్భం మీకు తెలుసు కదా. అంటే ప్రభువుని ఆరాధించడానికి అక్కడ కూడా ఏమైంది, అభ్యంతరాలు, ఆటంకాలు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కింద జరిగింది ప్రభువుకి ఆరాధన జరగకుండా భంగపాటే, ప్రజలందరూ వేరొక దేవతను ఆరాధించడం. అహాబు భార్య యెజెబెలు కూడా ఇశ్రాయేలీయులందరినీ కూడా యెహోవా దేవునికి ప్రభువుని ఆరాధించకుండా బయలును ఆరాధించడానికి అభ్యంతరం కలుగు చేసింది, యెహోవాను ఆరాధించకుండా పడగొట్టింది అవన్నీ కూడా. ఇది మరి యొక్క అభ్యంతరం. ఇలాగా ఇశ్రాయేల్ చరిత్రలో అడుగడుగునా కూడా ఇలాంటివి మనం చూడవచ్చు. నూతన నిబంధనకు వచ్చేసరికి అక్కడ జరిగినది ఏమిటంటే, మనమందరము కూడా తెలుసు నీరో చక్రవర్తి పేరు విన్నారు కదా, నీరో చక్రవర్తి. ఆదిమ క్రైస్తవ సంఘము ప్రారంభించబడుతున్నప్పుడు జరిగినటువంటి కథనం ఏంటంటే, క్రైస్తవ సంఘాలుగా కూడుట అసలు కుదరని పని. వారందరినీ కూడా ఈ యొక్క తారు ఆ షీట్లు వేసి చాపల్లా ఉంటాయి తారు వారికి చుట్టి వారిని రాత్రివేళ ఒక దీపస్తంభం వలె వెలిగించేవారు. ఇంతటి హింసలు అనుభవించేవారు 1వ శతాబ్దంలో. అంటే ఏమిటంటే ప్రభువుని ఆరాధించడానికి అంతరాయాలు. వాక్యం అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామములో
ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. ఎందుకంటే ఇలా పబ్లిక్గా కూడడానికి అంత అవకాశము లేదు. దేవుని యొక్క మాటలు ప్రార్థన చేసుకోవడానికి మేము కూడి ఉన్నామంటే వెంటనే చంపేసే అంతటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో భయం భయంతో ఆరాధనలకు ఇలాగ ఒకరిద్దరు కూడేవారు. అప్పుడు అలాంటి వారిని బలపరచడానికి వాక్యము చెప్పబడింది. ఏదో ఒక స్థలము, పెద్ద స్థలం అవసరం లేదు, పెద్ద సహవాసం అవసరం లేదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటాను అని. దానిని ఇప్పుడు ఆసరాగా తీసుకొని మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు, మా మమ్మీ డాడీ నేను ప్రార్థన చేస్తే మా మధ్యలో కూడా ఉంటాడు అని వాదించే అజ్ఞానులు కూడా ఇప్పుడు ఉన్నారు. అది మీ గురించి చెప్పబడినటువంటి వాక్యము కాదు. ఆనాటి పరిస్థితి అలాంటిది. ఎక్కడ కూడి భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తే ఆ ప్లేస్లో నేను ఉంటానని చెప్పడానికి, వారిని ప్రోత్సహించడానికి ఆ మాట చెప్పబడి ఉన్నది. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు వరకు కూడా మన యొక్క న్యూస్ అన్నీ కూడా వినే ఉంటారు. ఎలక్షన్ అయిన తర్వాత కొంచెం చతికిలు పడ్డారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవారు ఈ క్రైస్తవ్యాన్ని అభ్యంతరపరచడానికి ఎన్ని మాటలు, ఎన్ని అనౌన్స్మెంట్లు చేశారు న్యూస్ రూపంలో మనం చూసాం. ఆదివారపు సెలవంట ఎవరికి ప్రయోజనకరంగా ఉంది? క్రైస్తవులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నది. కాబట్టి ఆదివారపు సెలవును రద్దు చేసి ఎప్పుడు పెడతారంట? శుక్రవారం పెడతానని. అలాగనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చెస్ ఎన్ని వీధికొకటి ఏర్పడుతున్నది. అసలు ఏమి జరుగుతుందో మనం వెళ్ళి చూడాలి. అసలు ప్రతి వీధికి ఒక చర్చి లేవడం ఏమిటి? దీనిని మనము అడ్డుకోవాలి అనే ఒక ప్రకటనలు, కరపత్రికలు, రక్షణను గురించినటువంటి కరపత్రికలు పంచడానికి అభ్యంతరాలు, క్రీస్తుని గురించినటువంటి రక్షణ వార్త చెప్పడానికి అభ్యంతరాలు. ఆ సేవకులను నడి రోడ్డు మీదే కొడతా ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఎన్ని అభ్యంతరాలు, ఇలాంటి అభ్యంతరాలు. ఇది మతమునకు, కులమునకు, సామాజిక జీవితమునకు ముడిపెట్టబడి రావాల్సిన రిజర్వేషన్లు కూడా. రక్షణానుసారమైన జీవితంలో ప్రభువును ఆరాధించడానికి ముందుకు వస్తే సామాజిక పరమైన జీవితం ముడిపెట్టి రావాల్సిన పథకాలు కానీ రిజర్వేషన్లు రాకుండా అభ్యంతరము కలుగు చేయడానికి ఎంత ఈ లోకపరమైన అభ్యంతరాలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సీనాయి పర్వతం మీద మోషే వెళ్ళినప్పుడు ప్రభువును ఆరాధించడానికి అభ్యంతరం కలిగింది. యెజెబెలు సమయంలో బయలు దేవతను తీసుకుని వచ్చి ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఆరాధనకు అభ్యంతరాలు. నీరో చక్రవర్తి సమయంలో ప్రభువును ఆరాధించకుండా అభ్యంతరాలు. ఇప్పుడు కూడా పరిస్థితులు ప్రభువుని ఆరాధించడానికి అభ్యంతరాలు కలుగుచూనే ఉన్నవి. కాబట్టి ఈ లేఖన భాగం నేను చదువుతున్నప్పుడు అభ్యంతరాలను అధిగమించి ప్రభువుని ఆరాధించి ప్రభు ఆత్మీయంగా మీరు బలపడి ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ లేఖన భాగం నేను చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా ఎందుకు ఇన్ని 10 తెగుళ్ళు ఆ ఫరో మీదకి, ఐగుప్తు దేశం మీదకి దేవుడైన యెహోవా పంపించవలసి వచ్చిందని ఆలోచన చేస్తూ ఉంటే, ఇతడు అడుగడుగునా మాట ఇచ్చి తప్పడం, అభ్యంతరము కలుగు చేస్తూ ఉండేవాడు. మేము ఇస్రాయేల్ ప్రజలమందరము కూడా యెహోవా దేవుని సేవించడానికి యెహోవా సెలవు ఇచ్చున్నాడు పంపించమని అంటే వినేవాడే కానీ మాటను, చాలా హృదయమును చాలా కఠినపరుచుకునేవాడు. అలాంటి సమయంలో మొదటిది చూడండి, ఈ యొక్క చదువుబడినటువంటి లేఖన భాగం 8వ అధ్యాయం. నాకు ఎదురైనటువంటి అనుభవంలోండి ఒక అనుభవం నేను చెప్తాను. 8వ వచనం సహాయం చేయండి. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే నీళ్లను రక్తముగా మారే ఆ తెగులు అయిపోయింది. తర్వాత కప్పలు రావడం కూడా అయిపోయింది. ఆ సమయంలో చెప్పబడినటువంటి మాట, కప్పలు చనిపోయినప్పుడు దుర్వాసన వస్తున్న క్రమంలో అప్పుడు ఆ పరిస్థితిని ఫరో చూచి మోషే అహరోనును పిలిపించి నా యుద్ధ నుండి, నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనిడి. అప్పుడు నేనేం చేస్తాను, ప్రభువుని ఆరాధించడానికి, యెహోవాకు బలి అర్పించడానికి ఈ ప్రజలను అగత్యముగా వెంటనే నేను పోనివ్వడానికి ఒప్పుకుంటాను, అంగీకరిస్తున్నాను అనే మాట మాట్లాడతాడు. అయితే
ఇలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మనకు సంబంధించినటువంటి ఆ సంఘ సభ్యులు, పాస్టర్ గారు మా బంధువులండి, లేదా మా ఇంటి పక్కవారండి, మంచివారే, ఇదిగోండి పాపం పెళ్ళి అవ్వట్లేదు, ఇదిగో వారి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, లేదా అప్పుల పాలైపోయారు, లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, వారి వ్యాపారం ఇదైపోయింది, కొంచెం వారి గురించి మీరు ప్రార్థన చేయండి. వారిని తీసుకొని వస్తారు ఒక దినాన. నేనైతే తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా, నేను చెప్పే మాట, దేవుడు తప్పనిసరిగా కార్యము చేస్తాడు. కానీ వెంటనే దానికి ఆ కంటిన్యూషన్లో నేను చెప్తాను, వెను వెంటనే దేవుడు మీకు ఎప్పుడైతే కార్యం చేశాడో అప్పుడు వెంటనే మీరు దేవాలయానికి రండి, సాక్ష్యము చెప్పండి. మీరు ఇంకా ఈ దేవుని యొక్క మార్గంలో, ఆరాధనలో మీరు తరచుగా పాల్గొనండి అని ఈ మాట చెప్తాను ఎవరికైనా సరే. నిజముగానే దేవుని యొక్క కార్యాలు చాలామందికి జరిగాయి. అయితే వారు ఏమంటారంటే, అయ్యగారు కార్యం జరగాలి కానీ మేము ఎందుకు రామండి, సాక్ష్యం చెప్తాం, మేము తప్పనిసరిగా వస్తాం. ఏమన్నారమ్మా వారి మాట, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు, కార్యం జరిగితే మీరేం చేయాలా, కార్యం జరిగితేనే అప్పుడు మీరు దేవాలయానికి రండి, సాక్ష్యం చెప్పండి, ఇంకా దేవుని సన్నిధిలో మీరు కొనసాగండి. వెను వెంటనే వారు, నిజమే పాస్టర్ గారు, కార్యము జరిగితే ఇంతకాలము అక్కడికి తిరిగాము, ఇక్కడికి తిరిగాము, ఈ దేవుడే గనక చేస్తే మేము మా కుటుంబాలు అందరికీ చెప్పుకుంటామండి, మేము దేవుళ్ళకి వచ్చేస్తాం అని నాకు మాట ఇస్తారు. తీరా ప్రార్థన చేస్తాం, నేను కూడా బుక్లో ఎంటర్ చేసి ప్రార్థన చేయిస్తాను, మీరు ప్రార్థన చేస్తారు, మన ప్రార్థన బలమైనది, మన దేవుడు గొప్ప దేవుడు, కార్యము జరిగిపోదు. మరి మాట ఏమిటి అక్కడ, కార్యం జరిగితే వాళ్ళు రావాలి కదా, ఇంకా వారు నా కంటికి కనబడరు. ఈ మధ్యవర్తులు ఉంటారే, తీసుకువచ్చిన వారు మా ఇంటి పక్కననండి, మా బంధువులనండి, ఏమ్మా అని ఎప్పటికో నాకు గుర్తొచ్చినప్పుడు అడిగితే, ఆ జరిగిపోయిన దగ్గర మీకు చెప్పలేదా వారు అని అంటారు. ఓహో పని అయిపోయింది కదా, వాడుకొని ఏం చేశారు, మనల్ని వదిలేశారు అని నేను అనుకుంటాను. అయితే ఇక్కడ వారు ఇచ్చిన మాట ఏమిటంటే, ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను, కార్యము జరిగితే మేము వచ్చి సాక్ష్యము చెప్పుకుంటాం, మా కుటుంబం అంతా కూడా వస్తామన్నారే, దేవుని మార్గంలో నడుస్తానన్నారే, అది ఇక్కడ కనబడలేదు. సేమ్ అదే ఇక్కడ కూడా జరిగింది. ప్రభువుని ఆరాధించడానికి చూడండి, వారి కార్యం అయిపోతే చాలు, వారు వచ్చి ఆరాధన చేస్తానన్నారు. ఇక్కడ కూడా కార్యమైతే చాలు, ప్రభువుని ఆరాధించడానికి మిమ్మల్ని పంపించేస్తాను, అగత్యముగా పంపించేస్తానన్నాడు. కార్యం జరిగింది, కప్పలన్నిటినీ కూడా తీసివేసేసాడు. కానీ అక్కడ వెంటనే ఫరో పంపించాడా, మాట తప్పాడు. చాలామంది మన నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడే చూసింది ఏంటంటే, దేవుని ఆరాధించడానికి అభ్యంతరాలు, మొదట ఒక మాట, తర్వాత కార్యము జరిగిన తర్వాత మరి ఒక మాట మాట్లాడేవారు ఉంటున్నారు. అలాంటి వారు ఆ యొక్క స్థితిని అధిగమించి రావాలి ప్రభువుని ఆరాధించడానికి, అప్పుడే ఆత్మీయంగా మీరు బలపడతారు. ఎప్పుడైతే ఆత్మ బలపడతాదో అప్పుడే ఆశీర్వాదము. మీకు యోహాను 3వ పత్రిక తెలుసు కదా, ఎప్పుడు ఆశీర్వాదమో తెలుసా, మీకు ఎప్పుడు ఆశీర్వదింపబడతామో తెలుసా. యోహాను 3వ పత్రిక 2వ వచనం చదివి వినిపించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖము సౌఖ్యముగా ఉండాలని మా ప్రార్థన. ఆత్మ వర్ధిల్లితేనే అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతాయి, ఆశీర్వదింపబడతాయి, అప్పుడే సుఖము సౌఖ్యము అనేది వస్తుంది అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ దినాన ఇదిగో జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మీయంగా మనం బలపడాలి అంటే ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలి అంటే అభ్యంతరాలను, ఆటంకాలని మనము అధిగమించాలి. మొదటి విషయం ఇది. ఫరో ఎంతో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వెంటనే వారు చతికిలు పడిపోలేదు. ఇశ్రాయేలు, మోషే, అహరోనులు చతికిలు పడిపోలేదు, ప్రభుని ఆరాధించి అక్కడితో ఆగిపోలేదు. ఇంకనూ వారి ప్రయత్నము చేస్తున్నారు. ఎందుకు, యెహోవాని ఆరాధించడానికి. 2వ ప్రయత్నము చాలా ఎన్ని అటెంప్ట్ చేశారంటే, 8వ అధ్యాయం 25వ వచనం చదివి వినిపించండి. అప్పుడు ఫరో మోషే అహరోలను పిలిపించి, మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, మరలా
జాగ్రత్తగా వినండి, పదాలు మనం చదువుకుంటే వెళ్ళిపోతే కాదు. మరలా ఈ తెగుళ్ళు ఒకదాని మీద ఒకటి ఎక్కువైపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాడు. ఈ ప్రజలకి మరలా మోషే అహరోనును పిలిపించాడంట. అయ్యా యెహోవా నేదో ఆరాధిస్తానన్నావు కదా, సేవిస్తానన్నావు కదా, సరే వెళ్ళండి. ఇందాకైతే వెళ్ళమన్నాడు, వెంటనే పంపిస్తానన్నాడు. కానీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన వెంటనే దేవునికి ఆరాధనకి వెళ్ళడానికి వీలు లేదని అబ్జెక్షన్ పెట్టాడు. సరే అయిపోయింది, మరలా ఎన్నో తెగుళ్ళు జరిగాయి. ఆ ప్రజల్లోండి మరలా ఒక నిర్ణయం తీసుకున్నాడు, మోషే అహరోనును పిలిపించి మీరు వెళ్ళండి. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఈ దేశంలోనే, ఈ దేశంలోనే. మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. మీకు ఒక వాక్యం గుర్తున్నదా? విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు సాంగత్యం ఏమిటి? క్రీస్తుకు బెలియాలతో పొత్తు ఏమిటి? విశ్వాసుకి అవిశ్వాసుకి పొంతన ఏమిటి? దేవుని సంఘములో ఆలయంలో విగ్రహములకు పొదిగేమిటి? ఇలాంటి మాటలు. నీతికి అవినీతితో జోడేమిటి? ఈ మాటలు మీ కొరింది పత్రికలో కనబడతాయి కదా. ఇక్కడ ఐగుప్తులోనే మీరు ఆరాధించండి. అప్పుడు రివర్స్ అయిపోతాడు మోషే అహరోనులు. మేము ఇక్కడే మా యొక్క బలి విధానం ఎలా ఉంటుందంటే, యెహోవా ఇంకా మాకు ఎలా బలి అర్పించాలో మాకు ఇంకా చెప్పలేదు. నేను చెప్తున్నాను ఏమిటంటే, మీ యొక్క విధులు మీ ఆచారాలు నాకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా యెహోవాను ఆరాధించే విధానము మీకు హేయమైనదిగా ఉంటుంది. అంటే ఎలాగంటే, ఇప్పుడు పందిని వధిస్తే ఒకరికి అపవిత్రత, ఆవుని వధిస్తూ ఉంటావారు ఒక వర్గానికి సంబంధించిన వారు, అదే ఆవుని మరి యొక్క వర్గానికి సంబంధించిన వారు పూజిస్తూ ఉంటా ఉంటారు. ఇలా కొన్ని ఉన్నాయి కదా, హేయము, కొన్ని పవిత్రం అనేవి ఇలాంటివి. అలాగే అదే ఆలోచనతో మోషే అన్నాడు, మేము మా దేవుణ్ణి ఇక్కడ ఆరాధించమంటున్నావు, ఇక్కడ ఆరాధిస్తే హేయముగా ఉంటుంది మీకు, కాబట్టి మీ ఎదుట మేము హేయముగా చూడబడడానికి మేము మమ్మల్ని మేము తక్కువ చేసుకో, మేము తప్పనిసరిగా నువ్వు ఆరాధించమని అన్నావు కానీ మరలా ఒక కండిషన్ పెడుతున్నావు, ఆరాధనకు అభ్యంతరం కలుగు చేస్తున్నావు. ఈ దేశంలోనే మనలో కూడా చాలామంది ఉంటారు, ఆరాధించు కానీ చర్చికి వెళ్ళి కానీ బాప్తిసం ఇప్పుడు అంత అవసరమా? ఎక్కువ అన్యులలో నుండి నేను చూస్తాను, మతం తీసుకోవడం అంత అవసరమా? ఎల్లు ఆరాధించడానికి, మా అమ్మని దింపుతానండి, మా యావడిని దింపుతాను, నేను కూడా వస్తాను, ఆరాధనలో పాల్గొంటాం అంటారు, కానుకలు వేస్తారు, ఆరాధిస్తారు, కానీ మతం పుచ్చుకోమా? అంటే బాప్తిసం, బాప్తిసము అంత అవసరమా? మనము ప్రత్యేకించ బాప్తిసం అవసరము, ప్రభుబలం అవసరము, ప్రత్యేకింపబడాలి ఈ లోకము నుండి. ప్రత్యేకత అనే దానికి అర్థం ఏంటంటే బాప్తిస్మమే. బాప్తిస్మ కార్యక్రమంలో ఏమవుతుందంటే, నీటిలో మనము లేకపోతే నీటితో మనం ఏం చేస్తామంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మ ఇస్తామే. నీటికి ఏమీ శక్తి లేదు, నీటిని వాడుతున్నప్పుడు త్రియేక దేవుని పేరు వాడతామే, అప్పుడు ఆ పేరుకున్న శక్తి ఆ నీటికి మనము ఆపాదించి వాడినప్పుడు త్రియేక దేవుని నామములో శుద్ధీకరణ జరుగుతుంది, పాపములు పరిహరించబడతాయి, పాపములు పరిహరించబడతాయి. ఉదక స్నానము జరుగుతుంది ఇక్కడ. కళంకమైనను ముడుతైనను డాగు అయినను మరి అట్టిది ఏదైనను సరే, ఇక్కడ త్రియేక దేవుని నామములు బాప్తిస్మము అనేది ఇవ్వబడుతున్నప్పుడు అపవిత్రత పాత ఆదాము ప్రాచీన స్వభావం అంతా కూడా సిలువకు అంటగొట్టబడి పాతి పెట్టబడి నవీన స్వభావము నూతన మరి ఆదాము కడపటి ఆదాము క్రీస్తు అనేవాడు మీలోకి వస్తారు కదా. ఫరో నువ్వు ఆరాధించమన్నావు కానీ ఎక్కడుండి ఆరాధించాలంట? పాపములో ఉండే ఆరాధించమంటే అట్టి ఆరాధన మా దేవునికి ఇంపైనది కాదు. చాలామంది అంటూ ఉంటా ఉంటారు, నీవు వెళ్ళి కానీ మతము తీసుకోవద్దు, అంటే బాప్తిసము తీసుకోవద్దు, ప్రభు బలను తీసుకోవద్దు అని ఇలాంటివి పెడతా ఉంటారు. ఆరాధనకు అభ్యంతరాలు, అలాంటి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆరాధన కొరకు అభ్యంతరాలను మనము అధిగమించాలి. ఏదో ఈ దేశంలో ఆరాధించమన్నాడు కదా అని చెప్పి మోషే కాంప్రమైజ్ అయిపోయి ఆ దేశంలో ఆరాధించాడు అనుకుంటున్నారా? నేను ఇక్కడ ఆరాధన చెయ్యనుగాక, చెయ్యను. మా దేవుడైన యెహోవా, యెహోవాయే
అతడు నిజమైన దేవుడు, అతడు ఏమిటో నీకు తెలిసే విధముగా చేస్తాడు అని చెప్పి ఛాలెంజ్ చేసి మరలా వెళ్ళిపోయాడు వెనక్కి. అక్కడ అంతేగాని ఏదో ఆరాధించమన్నాడు కదా, ఇక్కడ మా ఆయన ఒప్పుకున్నాడు కదా అని ఆరాధన చేసుకుంటే పోలే అని చెప్పి అక్కడ అడ్జస్ట్ అయిపోయి చేయడానికి అలాంటి ఒప్పుగోలు, అలాంటి దిగజారిపోయే ఆత్మీయ జీవితంలో లేడు. అక్కడ చాలా ముందుకు సాగుతున్నాడు. రెండవ అధిగమన. మూడవది ఏమిటంటే చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములు 8వ అధ్యాయం 28వ వచనం, నిర్మాకాండము 8వ అధ్యాయం 28వ వచనం. మరలా ఇక్కడ ఏమంటున్నాడంట, దూరం పోవద్దు. చూడండి, చాలామంది నాకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇది నన్ను వాక్యం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఆరాధనకు వెళ్తే వెళ్ళవు కానీ అంత దూరం చర్చికెళ్ళడం అవసరం లేదు. కానీ పాస్టర్ గారిని పిలిపించకూడదు, లేదా ఫోన్లో ప్రార్థన చేయించుకో. నువ్వు దేవాలయం దాకా వెళ్ళడం ఎందుకు? ఆయన్నే ఒకసారి ఫోన్లో కానీ లేదా ఒకసారి మన ఇంటికి వస్తే ఇంకా ఆశీర్వాదం నీకు తెలియదేమో అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడు. అంటే ఆరాధనకు దూరము రావడము కూడా అభ్యంతరముగా భర్త కానీ భార్య కానీ తండ్రి కానీ తల్లి కానీ బిడ్డలు కానీ అభ్యంతరకరంగా అయిపోతున్నారు. ఇక్కడ ఫరో, మీరు ఆరాధించండి, ఇక్కడే ఆరాధించండి అంటే మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి, సరే మోషే నీకు నాకు ఎందుకు ఈ తెగుళ్ళ చేత నన్ను చంపేస్తున్నావు కాబట్టి సరే ఒప్పుకుంటున్నాను, నువ్వు అడిగినట్లుగా వెళ్ళు, అరణ్యంలోనికి వెళ్ళు, ఎక్కువ దూరం వెళ్ళవద్దు, ఎక్కువ దూరము వెళ్ళవద్దు. ఆ మాట చక్కగా ఉంటుంది, చదవమ్మా. అమ్మ మొదటి అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చదును కానీ దూరము పోవద్దు. మరలా ఏమంటున్నాడంటే బ్రాకెట్లో, నా కొరకు కూడా వేడుకొనండి, నా కొరకు కూడా వేడుకొనండి. ఎంత భయం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా ఒకలాంటిది, ఏదేమైనా అది వేరే మాట కానీ అభ్యంతరాలు చూడండి. ఒక్కొక్కసారి నిదిగో ఈ కార్యమైతే నిన్ను ఇక మీదట అభ్యంతరం పెట్టను ఆరాధనకు వెళ్ళడానికి అని కొద్దిమంది అంటారు. కార్యం జరిగితే ఇంక నువ్వు వెళ్ళొద్దులే అని ఆపేస్తారు, ఒక అభ్యంతరం. రెండవది, ఇదిగో రెండో అభ్యంతరం ఏం చెప్పాను 25వ వచనంలో, ఈ దేశంలోనే మీరు ఆరాధన చేయండి. నువ్వు కుటుంబంలోనే మన ఇంట్లోనే ఆరాధన చేసుకునే వారు కొద్దిమంది. ఇప్పుడు నేటి సమాజంలో కొద్దిమంది ఏమిటంటే ఆ చివరి దేవాలయానికి వెళ్ళాలి అంత దూరము అని మరి ఒకరు, అంత దూరం మీరు వెళ్ళవద్దు, దగ్గరే చేసుకోనండి. దీనికి ఒక చక్కని ఉదాహరణ కూడా నేను చెప్పవచ్చు. యేసు ప్రభు గారి యొక్క ప్రసంగం అయిపోయింది, అంతా అయిపోయింది. ఈలోగా రాత్రంతయు కూడా శ్రమపడి వచ్చినటువంటి వారిని మరలా యేసు ప్రభు ఏమంటాడో తెలుసా, మీ దోనెలను లోనకి దూరముగా నడుపడి. ఇప్పుడు వలైందంటే అప్పుడు అంటాడు, ప్రభువా మేము రాత్రంతయు కూడా వల వేసితమే కానీ ఒక్క చేపైనను కూడా మాకు పడలేదు, అయినను సరే, ఈ మాటలు మీకు తెలుసు కదా, అయినను సరే నీ మాట చెప్పిన మేము వలలు వేతుము అని వలలు వేయగా వారు లాగలేనటువంటి వలలు పిగిలిపోయేంతగా ఒక చేపల విస్తారమైనటువంటి రాశి పడడం మనము చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ దూరము, లోతు, దేవుని దగ్గరికి ఎంత లోతునకు దూరంలోనికి ఆత్మీయంగా వెళ్తామో అంత ఆశీర్వాదాలు మనకి వస్తాయి. అబ్బో అంత దూరం ఎందుకండి అంటే, అన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అంత దూరం రావాల్సిందే. కానీ ఫరో ఏమంటున్నాడు, అంత దూరము మీరు వెళ్ళవద్దు అంటారు. కానీ మీరు అధిగమించగలగాలి. దేవుని కొరకు ఎంత లోతులోకైనా మీరు వెళ్ళిపోవడానికి మీరు ముందుకు రండి, దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం చూడండి, నిర్గమాకాండము మనం 10వ అధ్యాయానికి వెళ్దాం. 10వ అధ్యాయము 11వ వచనము చదివి వినిపించండి. ఇక్కడేమంటున్నాడో తెలుసా, కొద్ది దూరమే వెళ్ళండి అన్నాడు కదా, దానికి కూడా మోషే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే, అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు మనోడు. యెహోవా చెప్పిన విధముగానే మేము ఆరాధిస్తాము కానీ నీ కండిషన్ల ప్రకారం మేము ఆరాధించం. ఇంకా ఎట్టకేలకు ఏం చేస్తాడంటే ఫరో సరే అని అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. 11వ వచనము, ఇదిగో 10వ వచనం నుండి చదువుకుందాం, అందుకు అతడు యెహోవా నీకు తోడయ్యుండునా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చదునా, ఇదిగో మీరు దూరాలోచన గలవారు కాబట్టి ఏం చేయాలంటే పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి
యెహోవాని సేవించుడి అని అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, దూరం వెళ్తే వెళ్ళండి సరేలే, కానీ ఇప్పుడు దూరం మరి ఒక అభ్యంతరం ఏంటంటే పురుషులు మాత్రమే వెళ్ళాలి, మీ ఆడవులు మాత్రం పట్టుకెళ్ళవద్దు, మీ బిడ్డల్ని కూడా పట్టుకెళ్ళవద్దు. మీరు ఎలాంటి వారంటే ఇక్కడ చక్కని మాట, దూరాలోచన కలిగిన వారంట. కాబట్టి మీరు ఏదైనా ఆలోచన చేసే ఉండుంటారు, కాబట్టి మీ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి పురుషులైన మీరు వెళ్ళండి అంటే దానికి ఏమైనా ఒప్పుకున్నాడా? ఎందుకో తెలుసా, యెహోషువా అంటాడు చివరి అధ్యాయంలో తన గ్రంథంలో, ఇదిగో నేనైతే మోషే నాకు ఇచ్చినటువంటి ఆ ఛార్జ్ ఏదైతే ఉన్నదో ఆ ఛార్జ్ ప్రకారము ఆ బాధ్యత ప్రకారము నేను ఎత్తుకొని బాధ్యత ప్రకారం మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించి తీసుకుని వచ్చా. ఇదిగో ఇదే కానాన్ దేశం, ఆయన చెప్పిన విధముగా ఎవరు ఎక్కడ జీవించాలో అనేది కూడా చెప్పాను. అయితే ఇదిగో దేవుని విషయంలో నేను ఒక ఆలోచనకు వచ్చేసాను, ఇదిగో నది దాటి మరి వచ్చాం కాబట్టి అంతకు ముందు పితరులు ఆరాధించిన దేవతలను మీరు ఆరాధిస్తారా, లేదా మీ ఎదురుగా ఉన్న అమోనీల దేవతలను ఆరాధిస్తారా? మీ ఇష్టమే. యెహోవాను ఆరాధించుట కీడు అని మీరు భావిస్తే గనక మీ ఇష్టం. నేనైతే అన్నాడా, నేను నా కుటుంబము, పురుషుడినైనా నేనొక్కడనే కాదు, ఫరో చెప్పినట్లు నేను నా భార్య నా బిడ్డలు అందరము నేను నా కుటుంబము యెహోవానే సేవించదము అని అంటున్నాడు. సేమ్ అట్లాగే కుటుంబ సమేతాలుగా ఆరాధనకు రావాలి అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దుష్టుడైనే వాడు కుటుంబాన్ని ఆరాధనా క్రమంలో వేరుపరుస్తూ ఉంటాడు. తండ్రిని తల్లిని విడిచిపెట్టి రావడము, భర్తను భార్యను విడిచిపెట్టి రావడము, ఇదంతా కూడా దుష్టుడు చేసేటువంటి పని. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలా? ఏమే ఎవడు మాట్లాడు, కుటుంబాలతో వచ్చుట వలన ఎంతో ఆశీర్వాదము. మోషే అన్నాడు పురుషులను మాత్రమే పోమంటున్నావే, నేనేమైనా సరే ఎలా కనబడ్డాను, పురుషులతో వెళ్ళి చేసేదేమీ కాదు, పోతే కుటుంబాలతోనే పోతామని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు చూడండి మరి యొక్క ఆటంకము, ఆ 10వ అధ్యాయము 24 చూడండి, 24 నుంచి కొన్ని మాటలు చదివి వినిపించండి. మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడే ఉండవాలని. చూడండి ఎంత అడుగడుగున అభ్యంతరాలే, అడుగడుగు. ముందేమో ఆరాధి పని అయితే చాలు, ఏమన్నాడు, పని అయితే చాలు ఆరాధించడానికి అవకాశం ఇస్తానన్నాడు. పని అయిపోయింది, వెంటనే మాట మార్చేశాడు. రెండవ అభ్యంతరం ఏంటంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలంట? ఈ దేశంలోనే మీరు ఆరాధన చేసుకోండి. ఇది రెండవ అభ్యంతరం. మూడవ అభ్యంతరం ఏంటి? కొంత దూరం మాత్రమే మీరు వెళ్ళండి. ఇది మూడవ అభ్యంతరం. నాలుగో అభ్యంతరం ఏంటి? పురుషులు మాత్రమే వెళ్ళండి. ఇప్పుడు ఏమిటి అభ్యంతరము? కుటుంబాలతో వెళ్ళండి కానీ మీ పశువులను మాత్రము ఉంచేసండి, మీ మందలను పశువులను. కొంచెం చదువు వినిపించండి 23 నుంచి 24 నుంచి. చూడండి మోషే ఎంత దేవుని నడిపింపంటే, మందలని మా పశువులను విడిచిపెట్టేయమంటున్నావే, అసలు మేము వెళ్ళేదే ఎందుకంటే ఆరాధన చేయడానికి. ఆరాధనలో అప్పటి ఆరాధనలో ప్రాముఖ్యమైనది బలి. మేము మందలని పశువుల్ని ఇక్కడే విడిచిపెట్టేస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా కుటుంబాలతో మా దేవుడు ఎలాంటి బలి కోరుతాడో మాకు తెలియదు కదా. ఎన్ని వందల ఎన్ని పదుల లేదా ఎన్ని వేల లేకపోతే ఏ జంతువుని బలి కోరతాడో మాకు తెలియనప్పుడు సిద్ధపడి వెళ్ళకుండా మా కుటుంబాలతో వెళ్ళి మేము ఏమి చేయాలి అక్కడ? కాబట్టి తప్పనిసరిగా రివర్స్లో ఈయన ఇంకొక అడుగు ముందుకు వేశాడు. మోషే ఏమన్నాడంటే, మా మందలే కాదు, ఇప్పుడు నీవు కూడా బలి అర్పణ నిమిత్తము కొన్ని మందలు కొన్ని పశువులు నువ్వు సిద్ధపరిచి మాకు ఇవ్వాలి, అప్పుడు మేము వెళ్తాం. ఇదేమీ జరిగే పని కాదు అనుకొని అక్కడతో మాటలు కుదించుకొని వెళ్ళిపోయారు. అయితే అప్పుడు జరిగింది ఏమిటంటే దేశమంతటా కూడా ఏమైపోయిందట? చీకటి, చీకటి. ఈలోగా చీకటి అయిపోయినప్పుడు ఆ ఫరో మనసు ఏమంటాడంటే, ఇక నీ ముఖము నాకు చూపించవద్దు. అవును నువ్వు అన్నట్టే ఇంకా అలాగే జరుగుతుందిలే అని మానవుడు మాట మాట అనుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫైనల్ ఏం జరిగిందంటే, అంతిమంగా దేవుడు తొల్లిచూలు పిల్లను ఐగుప్తు దేశంలో
ఇచ్చేసాడు. ఇంకా వాడు పరమేశ్వరునే అవసరం లేదు, ఇంకా వీరు అప్పటికే ఆల్రెడీ సర్దేశారు. ఏం సర్దేశారంటే మొత్తము ఈ పశువులే కాదు, ఆ దేశంలో ఉంటున్న స్త్రీల ఆభరణాలు అవన్నీ కూడా సర్దేశారు. ముందుగా ఇవ్వబడినటువంటి కొన్ని సలహాలు సూచనల ప్రకారం అంత రెడీగా ఉన్నారు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ యొక్క పస్కాను వధించుకొని వారు సిద్ధపడి త్వరపడుతూ ముందుకు వెళ్ళిపోయారు, ప్రభువుని ఆరాధించారు. నేనేమంటానంటే జరిగినటువంటి సంఘటన ఒక 5 విషయాలు మాత్రం చెప్పాను, గుర్తున్నాయనుకుంటున్నాను. యెహోవాను సేవించడానికి పరమేశ్వరుని అడిగితే ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, ప్రతి విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోయారా నేను అడుగుతున్నాను. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి అడుగులో కూడా చాలా ధీటుగా మోషే అహరోనులు వారికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ముందుకే వచ్చారు, కానీ వెనకకు వెళ్ళలేదు. కాబట్టి అలాగున వారు చేయగలిగారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన మహిమ పొందుకుంటూ ఎన్నో అద్భుత కార్యాలు వారి పట్ల చేశాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు, ఇబ్బంది పెట్టిన ఫరో సైన్యమును నశింపజేశాడు, బండ నుండి నీళ్లను రప్పించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించి. ఇవన్నీ ఆశీర్వాదాలు కాదా? ఇవన్నీ దీవెనలు కాదా? ఎప్పుడు అభ్యంతరాలు వస్తాయో ఆరాధన కొరకు అభ్యంతరాలన్నీ కూడా అధిగమించి ప్రభుని ఆరాధిస్తే చాలు, ఆత్మీయంగా బలపడతాం, ఆశీర్వాదాలు ఆ విధంగా నీకు వస్తాయి. అంతేగాని భర్త వెళ్ళవద్దన్నాడు కదా, పాస్టర్ గారినే ఇంటికి పిలిపించుకోమన్నారు కదా, లేదా ఫోన్లోనే ప్రార్థన చేయించుకోమన్నారు కదా, ఆరాధన చేసుకోమన్నాడు కానీ బాప్తీసం వద్దన్నాడు కదా, ఇలాంటి అభ్యంతరాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతే ఆత్మీయంగా నువ్వు బలపడవు. ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడవో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు అక్కడతో ఆగిపోతాయి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతూ సుఖముగా సౌఖ్యముగా ఉండాలి అని నా యొక్క ప్రార్థన. మీరు కూడా ఆత్మీయంగా బలపడాలి అంటే ఏం చేయాలా? మీరు ఆత్మీయంగా బలపడాలి అంటే ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలి అంటే అధిగమించాలి. ఏం అధిగమించాలా? అభ్యంతరాలను ఆటంకాలను అధిగమించాలి. అలా అధిగమించి ప్రభువుని ఆరాధించండి. ప్రభు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు, తద్వారా మీరు ఆశీర్వదింపబడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.